విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న సభ్య సమాజానికి తలవంపుగా మారుతున్నాయి. విద్యార్థులకు దిశా నిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారిన సంఘటన నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో మైకా మైన్స్ కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై మల్లికార్జున అనే హిందీ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడు చేష్టలతో భయాందోళనకు గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లిన తర్వాత తన తల్లికి ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి చెప్పడంతో బుధవారం విద్యార్థిని తల్లిదండ్రులు సైదాపురం తహసీల్దార్ కృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అలాగే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అమానవీయంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని స్థానిక వైకాపా నాయకులు శ్రీనివాస్ చౌదరి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామానికి చెందిన MMLW హైస్కూల్లో చదువుతున్న 6వ తరగతి చదువుతున్న చందన అనే అమ్మాయి పైన, అదే స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న మల్లికార్జున అనే వ్యక్తి లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు అందాయి. దీని మీద వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తిస్థాయి విచారణ చేసిన తదుపరి దీని మీద నివేదికను పై అధికారులు పంపించగలము. ఇది మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. ఎంక్వైరీ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి పూర్తిస్థాయి నివేదికను పంపిస్తాం. సైదాపురం మండలము తుమ్మల తలుపూరు చించట్ల గ్రామం ఉంది మాది. మా పాపని చందన అన్న అమ్మాయిని స్కూల్కి పంపించినాము. రోజు మామూలుగానే స్కూల్కి ఆ పిల్ల ఆకుండా రోజు పోతుండేది. నిన్ను పంపించిన తర్వాత ఏమంటే, సారు పుస్తకం నీకు ఎగ్జామ్స్ ఉంది, పుస్తకం ఇస్తాను, రూమ్ లేక రాని తీసుకుపోయాడంట. నువ్వు ఈ పుస్తకం ఏదో చూసుకొని అని చెప్పి ఆ పిల్ల వంగుంటే వెనక పక్క వచ్చి సారు వచ్చి కందరకాలం పట్టుకొని ఇదంతా పిసికేసాడంట. ఏదంతా పిసికేసాడు ఆ పిల్లకి 12 సంవత్సరం ఇప్పుడు. ఆ పిల్లకి పెద్దగా ఈడు కూడా లేదు. ఆ పిల్లని పట్టుకొని ఎట్టంట పిసికేస్తే ఆ పాపకు భయపడిపోయి ఎల్లోగా ఏడ్చేసి, నన్ను ఏడుస్తూ నువ్వు ఎరాబాకు నీకు బిస్కెట్ల ప్యాకెట్ ఇస్తాను అన్నాడంట. సార్ నన్ను వదిలేయండి సార్ అని కాల ఎలబెడితే అవి నీడ్స్ పెట్టేసినాడంట. అవును బయటకు లెగ్గింది. సాయంత్రం వచ్చినాక మాకు చెప్పింది, మాకు ఉదయాన్నే వచ్చి ఈ ఏడాది కంప్లీట్ ఇచ్చినాము. పాప 6వ క్లాస్ చదువుతుంది. ఆయన పేరు మల్లికార్జున, హిందీ టీచర్. ఆయన ఆ పాపని అంత అత్యాచారం చేపినాడంటే అసలు మేము బిడ్డల్ని ఎందుకు పంపించినట్టు స్కూల్కి, లచ్చినాక చదువుకుంటానే కదా నా మా బిడ్డలను పంపించింది, ఇట్ట చేసిన సరే ఇడిచిపెట్టుబడి సరిపోయి ఆ పిల్లని ఏదైనా చేసేసి ఉంటే మేము మా కడుపులు ఎట్టగాలాలి, మా బతుకులు ఎట్ట చేయాలి, మా పేదాలు నా పనులు చేస్తున్నారంటే సార్లు ఆ పనులు చేస్తారంటే ఇంకెట్ట చేయాలి, పరిష్కారం దీనికి ఎట్ట చెప్పండి సార్. మీరే మాకు ఏదో న్యాయం జరగాలి, మేము అష్టీలువి ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము మాది చేస్తున్నాము, మాట్లాడుతున్నాం కూడా, మాకు ఏదో న్యాయం చేయాలి మీరు. ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఆడపిడ్డ పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలో స్కూల్లో 6th క్లాస్ అమ్మాయి చందన అమ్మాయిని నిన్న ఉదయాన్న ఒంటరి వెళ్ళినప్పుడు ఏదో అసభ్యకరమైన పదజాలతో చేశాడంట హిందీ టీచర్ అనే మల్లికార్జున టీచరు. గతంలో కూడా ఈ టీచరు చాలామందిని ఇదే విధంగా మానసికంగా వాళ్ళని ఏదేదో సమస్యలు చేస్తుంటాడు. అతను గతంలో చాలా చేశాడు. ఇటీవల్ల కూడా చావతిప్ప ఎస్టీ కాలనీ గిరిజన కాలనీలో ఒక అమ్మాయిని గత 2 ఏళ్ళు కిందట ఒక అమ్మాయిని కూడా ఇలాగే ఇట్లాంటివి చేశాడు. అవి మీరు చెప్పకూడదు. అట్లాంటి చేసిన దానివల్ల గ్రామంలో అందరూ కలిసి అతనికి పనిష్మెంటు 50 ఏళ్ళు జుల్మానా కూడా కట్టాడు. అప్పుడు ఇంక నేను తప్పు చేయనని అమ్మాయి తల్లిదండ్రుల్ని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని క్షమార్పణ చెప్పాడు. ఇలా చాలా ఆ స్కూల్లో ఈరోజు స్కూల్లో విద్యార్థులు ఈ స్త్రీలు అమ్మాయిలు ఆ స్కూల్కి రావాలంటే భయపడుతున్నారు ఈ టీచర్ల వల్ల, వీళ్ళు మర మృదంగం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. గిరిజనుల అమ్మాయిల్ని ఇలా చాలా జరుగుండే, ఒకటి కాదు ఎస్సీ ఎస్టీల అమ్మాయిల్ని అరుంధతుల్ని కూడా ఇట్లా గతంలో చాలా జరుగుండయి. ఈ టీచర్పై తగువైన చర్యలు తీసుకోవాలని మన సైదాపురం తహసీల్దార్ తహసీల్దార్ కృష్ణ సార్ కూడా ఈ అమ్మాయిని తీసుకుపోయి తహసీల్దార్కి బయట. మా పాప మొన్న బడి బాగాలేదు సార్. నిన్న ముట్టు ఊరు ఏంటని తుమ్మల తలుపురు మాది.
తుమ్మల తెరపు గ్రామం ఎస్టీక ఎస్టీ కాలనీ మా పాప 6వ తరగతి బడికి పంపించాను నిన్న మా పాపనే అంటే హై స్కూల్ సార్ బడికి పంపించాం మేము మా పిల్లలు ఏదో చదువుకుంటారనే కదా సార్ నేను పంపించేది మా పిల్లల్ని సార్లే ఇవంతను ఘోరాత్మంగా చేస్తున్నా అంటే బిడ్డల్ని ఎక్కడ పంపించాలి మేము మా చిన్న పిల్లకాయలైతే ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడంటే మా పాపని తీసుకెళ్ళి బుక్ ఇస్తాను రమ్మని చెప్పి మా పాపని ఎక్కడంటే అక్కడ పట్టుకున్నాడు అంటే ఆయన మా పాప వచ్చి ఏడ్చి ఏడ్చి చెప్పింది నాకు మాకు చాలా బాధ వస్తుంది మా పాప మాట చెప్పగానే ఏ రోజు జరిగింది మాకు నిన్న సార్ అంతకు ముందు ఏమి మాకేం ఇబ్బంది ఏమి లేదు కానీ మాకు చెప్తా వచ్చారు కానీ మేము తెలియదు మాకు నిన్న మటుకు మా పాప చెప్పింది నాకు వచ్చి ఇంకో పాపను కూడా అలాగే చేశాడు ఇంకొక పాపను అలా చేశాడంట ఆయన ఆ పాపకు కూడా జుల్మాన్ అనేది వేశారంట మాకు తెలియదు అసలు సార్ను కలిసాము ఎంఆర్ఓ సార్ని